కోట్ల రూపాయల వరకు అగ్రిగోల్డ్ అనే సంస్థ పెట్టి దాని ద్వారాగా కనెక్షన్ చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అధికారం వచ్చిన వెంటనే ఆ సంస్థనంతా కూడా గోల్మాల్ చేసి దాంట్లో ఉన్న ఆస్తులన్నీ కూడా తీసి ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పి 2019 వరకు పదవి దిగిపోయినంత వరకు కూడా పదవికి న్యాయం చేయకుండా ప్రజలు అన్యాయం చేసి ఇవన్నీ చూసి ఆనాడు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవ్వకముందు తన పాదయాత్రలో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళే సమయాల్లో కానీ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా పెట్టుకున్న మరణం ఆలపించి వాళ్ళ ఇబ్బందులు చూసి తప్పనిసరిగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ తాలూకా ప్రతి ఒక్క నయా పైసా కూడా మీకు అందే ఏర్పాటు చేస్తానని చెప్పి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి విడతగా 260 కోట్ల వరకు 10,000 లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా చెల్లించడం జరిగింది.